హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రయారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు హెచ్ఎంబీ లివ్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. ప్రెగ్నెన్సీ వీడియోస్ ని ఆదరిస్తున్న మీ అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్. నెక్స్ట్ లెవెల్ అంటే న్యూ బోర్న్ కేర్ వీడియోస్ కూడా మీకోసం అందిస్తోంది హెచ్ఎంబీ లివ్ ఎక్స్క్లూజివ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఛానల్. గర్భధారణ మొదలు బేబీ కేర్ దాకా అన్ని విషయాల గురించి స్పష్టమైన అవగాహన కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేస్తే అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడగలరు. ఈ వీడియోలో న్యూ బోర్న్ బేబీస్ లో గ్యాస్ సంబంధ సమస్యలు వాటికి పరిష్కారాలు తెలియజేశాం. ముఖ్యమైన విషయం ముందుగా చూద్దాం. రోజుకు 13 నుండి 21 సార్లు గ్యాస్ వివిధ రూపాల్లో రిలీజ్ చేయటం న్యూ బోర్న్ బేబీస్ కి సాధారణమే. సో ఈ విషయంలో ఇక వర్రి వదిలేయండి. న్యూ బోర్న్ బేబీస్ ఎందుకు అంత ఎక్కువగా గ్యాస్ పాస్ చేస్తూ ఉంటారు అని చూస్తే, ఫీడ్ తీసుకున్నప్పుడు అది బాటిల్ కాని లేదా బ్రెస్ట్ ఫీడ్ కాని ఏదైనా సరే, అలాగే ఏడ్చినప్పుడు గాలి మింగేయడం ముఖ్య కారణం. అంతేకాదు పాసిఫైయర్ చీకడం కూడా ఒక కారణం. కొందరు న్యూ బోర్న్స్ ఎక్కువ సార్లు స్టూల్ పాస్ చేస్తూ ఉంటే ఇంకొందరు, అంటే ముఖ్యంగా 6 నుంచి 8 వారాల బేబీస్, 4-5 రోజులకొకసారి స్టూల్ పాస్ చేస్తూ ఉంటారు. వీరిలో కూడా గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. తల్లిపాలు ఎక్కువగా వస్తుంటే కూడా గ్యాస్ ఫామ్ కావచ్చు. థ్రష్ అనే నోటిపూత బేబీస్ లో చూస్తాం. ఇది సహజమైనా కూడా ఈ కారణంగా కూడా బేబీస్ కి గ్యాస్ రావచ్చు. తల్లి వేసుకునే కొన్ని మందులు, కొన్ని ఆహారాలు బేబీస్ లో గ్యాస్ కి కారణం కావచ్చు. ఫార్ములా ఫీడింగ్ తీసుకునే బేబీస్ కి కూడా గ్యాస్ ఎక్కువే. తల్లిపాల వలన కూడా గ్యాస్ వస్తుందా అంటే ఎస్ వస్తుంది. మరీ ముఖ్యంగా ఫోర్ మిల్క్ అంటే ముందుగా వచ్చే పాలు, ఆమె తినే కొన్ని ఆహారాల వల్ల గ్యాస్ కావచ్చు. బేబీస్ కి ఉండే బుజ్జి జీర్ణ వ్యవస్థ ఇంకా పరిపక్వత సాధించకపోవటం వల్ల కూడా సమస్య ఎక్కువగా ఉంటుంది. గమనించే ఉంటారు, రాత్రివేళ ఈ సమస్య ఎక్కువ కావచ్చు. బేబీ పొట్టలో బాగా గాలి ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు చూడవచ్చు? తేనుపులు, చికాకుగా ఉండడం, పొట్ట ఉబ్బినట్టుగా గట్టిగా ఉండడం, ఏడుపు, గ్యాస్ వదలడం, ఇవి ప్రధాన లక్షణాలు. గ్యాస్ పాస్ చేసే ముందు ఆ సమయంలో కొన్ని సెకండ్ల పాటు అనీజీగా ఉంటారు. ఇది కూడా నార్మల్. ఆకుపచ్చ రంగులో పలుచగా ఉండే స్టూల్ కోలిక్ పెయిన్ అని తెలియచేసే ఒక లక్షణం. ఆ తర్వాత ఆగని ఏడుపు, చికాకు మరిన్ని లక్షణాలు. ఇది సాధారణంగా న్యూబోర్న్ లో, ముఖ్యంగా 6 నుండి 8 వారాల బేబీస్ లో పీక్ కి వెడుతుంది. కోలిక్ పెయిన్ గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. తల్లి తినే ఆహారాల వల్ల బేబీస్ కి గ్యాస్ వచ్చే ప్రమాదం ఉందా? ఇది అత్యంత సాధారణంగా అడిగే ప్రశ్న. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఇప్పటిదాకా జరిగిన రీసెర్చ్ తేల్చిందేంటంటే, తల్లి తినే ఆహారాలకు బిడ్డ గ్యాస్ పాస్ చేయడానికి ఎలాంటి సంబంధము లేదు. ప్రత్యేకించి ఒక్కో ఫుడ్ తిని ఫీడ్ చేసినప్పుడల్లా బేబీ రియాక్ట్ అవుతుంది అంటే అవి మట్టుకు మానేస్తే సరిపోతుంది. సహజంగా కూడా కొన్ని ఆహారాల వల్ల గ్యాస్ వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. అవి వెల్లుల్లి, పాలకూర, వివిధ రకాల బీన్స్, ఉల్లిపాయ, స్పైసీ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, కాలీఫ్లవర్, బ్రొకోలీ, క్యాబేజ్, కఫైన్ పదార్థాలు ప్రధానమైనవి. తల్లి ఇలాంటి ఫుడ్స్ తిన్న 2 నుంచి 3 గంటల వరకు ఇవి బ్లడ్ స్ట్రీమ్ లో ఉంటూ బేబీ మీద ప్రభావం చూపించగలవు. కానీ అవి పూర్తిగా శరీరంలో నుంచి వెళ్లిపోవాలంటే 2 నుండి 3 రోజులు పడుతుంది. గ్యాస్ వల్ల అనీజీగా ఉండే బేబీస్ కి ఉపశమనం ఎలాగూ అని చూస్తే, ఫీడ్ చేసినప్పుడల్లా తేనుపు తెప్పించడం ముఖ్యం. వీపు మీద నెమ్మదిగా రాస్తూ ఉంటే తేనుపు వస్తుంది. రాత్రివేళ ముఖ్యంగా తేనుపు తెప్పించడంలో బద్దకిస్తూ ఉంటారు తల్లులు. ఫీడ్ చేసిన మధ్యలో అలాగే చివర 2 సార్లు బర్పింగ్ చేయించడం తప్పనిసరి. ఫీడ్ చేసిన 1 నుంచి 2 గంటలకు పొట్ట మీద ఆయిల్ రాసి నెమ్మదిగా మసాజ్ చేయవచ్చు. గోరువెచ్చటి కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ ఏదైనా సరే. ఫీడ్ చేసేటప్పుడు బేబీని ఒళ్ళో పడుకోబెట్టుకోవటం కంటే సరైన యాంగిల్లో పెట్టుకోవాలి. గోరువెచ్చటి స్నానం కూడా బేబీకి ఉపశమనమిస్తుంది. సైకిల్ పెడలింగ్ చేసినట్టుగా బేబీ కాళ్లు కదిలించాలి. పంచదార లేదా పటిక పంచదార నీళ్లు తాగిస్తే మంచిది అంటారు, కానీ దీని వెనుక ఎలాంటి ప్రూఫ్ లేదు. ట్రై చేసుకోవచ్చు. గ్రైప్ వాటర్ వాడుకోవచ్చు, అది ఫీడింగ్ కి అరగంట ముందైతే బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. కోలికున్న బేబీస్ కి ఇది బాగా పనిచేస్తుంది. తాను తినే ఆహారాల విషయంలో తల్లి జాగ్రత్తగా ఉండాలి. పాలు ఎక్కువగా వస్తున్నవారు ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అంటే ఎక్కువ సార్లు కొద్ది కొద్ది మోతాదుల్లో ఇవ్వండి. బేబీకి బాటిల్ ఫీడ్ చేస్తుంటే ధార గమనించండి.
బాటిల్స్ కావాల్సిన మేరకు మార్చుకోవాలి. ఒక్కోసారి ఫార్ములా మిల్క్ కూడా గ్యాస్ ఎక్కువ కలుగు చేసే అవకాశం ఉంది, సో అది కూడా గమనించాలి. ప్రెగ్నెన్సీని హ్యాపీ అండ్ హెల్దీ చేసుకునేందుకు ప్రతి ప్రెగ్నెంట్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఐటమ్స్ కోసం HMB లివ్ అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో ఈ రోజే షాప్ చేయండి. చెక్ ది కామెంట్ బాక్స్ ఫర్ ద ఆన్లైన్ స్టోర్ లింక్. న్యూ బోర్న్ అండ్ చైల్డ్ కేర్ వీడియోస్ కోసం HMB లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.